ప్రజా సంక్షేమమే మా లక్ష్యం. ఎంపీపీ లగుడి శ్రీనివాస్. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరులో గ్రామ సర్పంచ్ శివలక్ష్మి దొరబాబు ఏర్పాటు చేసిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎంపీపీ లగుడి శ్రీనివాస్ స్వీట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమమే లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని, గడిచిన 3 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు నాంది పలికారని, కొత్తగా మంజూరైన 45 పెన్షన్ల లబ్ధిదారుకు అందజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నవరత్నాల్లో ఏదో ఒక పథకం అందుతుందని, రానున్న రోజుల్లో వైసీపీ పాలనలో రాష్ట్రం దేశ విదేశాలలో చెప్పుకోదగ్గ రాష్ట్రంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొరిప్రోలు రమణం కృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెల్క వెంకటకృష్ణజీ, ఉప సర్పంచ్ దార్ల సూర్యచంద్ర, మల్ల సూర్యచంద్ర, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మనమందరం కలిసి మన గ్రామంలో ఉండే సమస్యల గురించి చర్చించుకోవాలని చెప్పి మనం అందరం కూడా ఒక గ్రామ సభని ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని 2019లో మనమందరం కలిసి మన గ్రామంలో ఉండే సమస్యల గురించి చర్చించుకోవాలని చెప్పి మనం అందరం కూడా ఒక గ్రామ సభని ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిని 2019లో మనకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి, అలాగే మన తుని నియోజకవర్గ మీ ఇంటికి 50 కుటుంబాలుగా వాలంటీర్ వచ్చి మీకు ఏ సమస్యలను తెలుసుకుని వచ్చి మీ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందండి. అదేవిధంగా మన కోటనందూరులో ఇంచుమించు 4000 ఓటింగ్ ఉంటుందండి. ఆ 4000 ఓటింగ్ లో కూడా ఒక 1500 కుటుంబాలు ఉంటాయి. ఆ 1500 కుటుంబాలకు గతంలో గ్రామ సభ అంటే కంప్లైంట్లు ఇవ్వడానికి మాత్రమే వచ్చేవారండి, ఖాళీ ఉండదు కదా అసలు టీడీపీ గవర్నమెంట్ లో అయితే. ఇప్పుడు ఎటువంటిది కంప్లైంట్లు అనేవి చాలా లేరండి. అది ఉన్నా టెక్నికల్ విషయం ఉన్నా తప్ప ఏ ఒక్కటి కూడా మన మినిస్టర్ గారు కానీ మా మండలం నుంచి ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా ఏ ఒక్క పెన్షన్దారుని కానీ వేరే వేరే ఏ ఒక్కటి కూడా ఈరోజు 1530 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 1530 రూపాయలు ఏ ప్రభుత్వం కానీ ఎవరు కూడా ఎవరు ఇవ్వలేదు. ఈరోజు ఒక 77 కేజీలకి 1530 రూపాయలు ఎప్పుడూ కూడా మనం 1150కి 1050కి 1000కి 1200కి అన్నాం. కానీ ఈరోజు 1530 రూపాయలకి మనం ధాన్యం కొనుగోలు చేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ప్రజల బాగోగులకు సంబంధించి ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులను పెంచడానికి ఏ స్కీమ్ అధికారులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. మన యాక్షన్ ప్లాన్ చెప్పారు. ఒక కోటనందూరుకే ఇంచుమించుగా ఈ సంవత్సరం 6,59,00,000 రూపాయలు ఒక కోటనందూరుకే సంక్షేమం ద్వారా వచ్చాయి. అంటే మాత్రం ఎక్కడ చూడలేదు ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న అతన్ని. హాస్పిటల్ అయితే ఆయన సొంత ఖర్చుతో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైనా ఇబ్బందిని క్లియర్ చేసే మనస్తత్వం, అలాంటి ఎమ్మెల్యేని మనం ఎంత కాపాడుకుంటే అంత బాగుంటుంది. ఎందుకంటే గతంలో నేను క్లియర్గా చెప్తున్నాను, పల్లకృష్ణ అయితే ఏ ఒక్కరిని ఆదుకునే పరిస్థితి లేదు. ఇంకా వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తల దగ్గర దోచుకునే మనస్తత్వం ఉన్న పల్లకృష్ణ ఇక్కడ మన మంత్రి గారు రాజా గారు అంతా ఒకసారి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో చేసినటువంటి విధానాలు మీకు తెలుసు. ఒక రేషన్ కార్డు కావాలంటే జన్మభూమి కమిటీ వాళ్ళు ఇళ్ల చుట్టూ తిరిగినా కానీ కార్డు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళు ఎవరికైనా వాళ్ళకి కార్డు ఇవ్వాలంటే వాళ్ళు జెండా కట్టుకోవాలి, పార్టీ మీటింగ్కి వెళ్ళాలి. ఈరోజు ఏ స్కీమ్ తీసుకున్నా డైరెక్ట్గా వాలంటీర్ వచ్చి నీకు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళ యొక్క రేషన్ కార్డు తీసుకొని డైరెక్ట్గా మీకు ఆ స్కీమ్ని ఇచ్చే పరిస్థితి ఉంది. నేను నాయకులను కలవవసరం లేదు, ఎవరిని మినిస్టర్ గారిని కూడా కలవకుండా డైరెక్ట్గా వచ్చే పరిస్థితి ఉంది.